గట్టిగా. ఇంకొక విషయం ఏంటంటే, ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నటువంటి కొంపల్లి మాధవీలత గారు, కొంపల్లి మాధవీలత గారు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్కి సంబంధించి ఒక వివాదం తెరపైకి వచ్చింది. బహుశా మరి ఇది వాళ్ళు చూడలేదో ఏమో విపక్ష పార్టీ వాళ్ళు, కానీ కొంపల్లి మాధవీలత గారికి సంబంధించినటువంటిది ఇది ఎలక్షన్ అఫిడవిట్. మొన్న ఆమె దాఖలు చేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. ఈ ఎలక్షన్ అఫిడవిట్కు సంబంధించి ఇది ఇట్లా పెడదాం. ఇగో ఇది ధరణి. ధరణిలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ విలేజ్ దగ్గర సర్వే నంబర్ 356లో కే మాధవీలత ఆమెకు పట్టా భూములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఏం పేరు మీద ఉన్నాయి? శ్రీశ్రీ రిసార్ట్స్ వారి ప్రతినిధి, శ్రీ రిసార్ట్స్ వారి ప్రతినిధి కే మాధవీలత పేరు మీద ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ మాధవీలత గారు శ్రీశ్రీ రిసార్ట్స్లో భాగస్వామి, అంతే కదా. అయితే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ శ్రీశ్రీ రిసార్ట్స్ లేదు, శ్రీశ్రీ రిసార్ట్స్ లేదు. ఈ భూములను దాచిపెట్టింది. ఈ భూములను ఎందుకు దాచిపెట్టింది అని అంటే, మాధవీలత గారి భూములు ఏవైతే సర్వే నెంబర్ 356 ఉందో, ఇక్కడ ఏం రాసిందో ఒక్కసారి చదువుతా వినండి. ఇట్ ఈస్ సెటిల్ లాండ్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ దట్ ద సేత్వార్ ఇస్ ద బేసిస్ రికార్డ్ అండ్ మెయిన్ డాక్యుమెంట్ విచ్ కెన్ బి స్టార్టెడ్ యాజ్ ద మదర్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ ల్యాండ్ టు డిసైడ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దట్ ఇన్స్టాంట్ కేస్ ఆఫ్ ద ఎంటైర్స్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ క్వశ్చన్ సర్వే నెంబర్ 356 ఈస్ షోయింగ్ యాజ్ ఏ పొరంబోకు ల్యాండు. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని అమ్మగారు పట్టా రూపంలోకి తీసుకొచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది, ఆమె పట్టా భూమిగా తీసుకొస్తే ఆమె శ్రీశ్రీ రిసార్ట్స్ వారి పేరు మీద ఉంటే, శ్రీశ్రీ రిసార్ట్స్లో మాధవీలత గారు భాగస్వామ్యం అయితే ఆమె నాకు శ్రీశ్రీ రిసార్ట్స్లో నాకు ఎలాంటి వాటా లేదని ఇలా రాసుకొచ్చింది మేడం. ఆమె అఫిడవిట్ మొత్తం ఎత్తికినా ఇక్కడ దొరకదు. ఇక ఇట్లా అనేకమైనటువంటి అవకతవకలు శ్రీశ్రీ రిసార్ట్స్ పేరుతో గజ్వేల్ ప్రాంతంలో. ఇది ఎక్కడదంటే, మాధవీలత గారు ప్లస్ గజ్వేల్లో ఉన్నటువంటి మీ మిత్రుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరు పార్ట్నర్స్. ఇందులో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి ఇగో ఈ దుకాణం తెరిచారు గజ్వేల్లో.